कर्णरणम शतविध यावत् देशम इप्पुडु करोनातो पोराडं चेस्तुंदी ఎంతలా అంటే అన్ని పనులు వదిలేసి మహమ్మారిని మట్టు పెట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాత్రం నిజమే. దాదాపు 230 కోట్ల జనాభా ఉన్న దేశంలో వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్లు మరెన్నో కడుదిట పనులు చేపట్టింది. అవును, అవేం చేసింది చూద్దాం ఒకసారి. రాష్ట్రాల జాబితా ప్రకారం కేసులు మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది 17974 కేసులతోటి 694 మరణాలతోటి. గుజరాత్ సెకండ్ స్థానంలో ఉంది. భారత్ లో ఎప్పుడొచ్చింది తొలి కేసు అంటే జనవరి 30 రోజు వచ్చింది. తొలి మరణం మార్చి 12 నాడు జరిగింది. 100 కేసులు 45 రోజులు టైం తీసుకుంది కేసులు కావడానికి. 1000 కేసులు కావడానికి 60 రోజులు టైం తీసుకుంది. 10000 కేసులు కావడానికి మనం 76 రోజులు టైం తీసుకున్నాం. 20000కి 84 రోజులు. అరవై 100 మరణాలు. అంటే 3 మంత్స్లో వివిధ దేశాల 100 రోజుల్లో ఏం జరిగింది కేసులు. అమెరికాలో వితిన్ 3 మంత్స్లో 10 లక్షల కేసులు దాదాపు. యూకేలో 2 లక్షలు, ఫ్రాన్స్లో 1 లక్ష, జర్మనీ, చైనాలో 81,000, భారత్లో 56,342, దక్షిణ కొరియాలో 10,761. భారత్లో ప్రజలంతా మార్చి 20న జనతా కర్ఫ్యూ పాటించారు. 24 నుంచి కేంద్రం లాక్డౌన్ విధించింది. అనంతరం 2 సార్లు కొన్ని సడలింపులతో లాక్డౌన్ మళ్లీ పొడిగించింది. దేశంలో కోవిడ్ సోకిన వారిలో శుక్రవారం నాటికి 16,540 మంది కోలుకున్నారు. అంటే మహమ్మారి బారిన పడిన వారిలో 29.36% మంది దీన్ని జయించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగుల్లో ప్రతి 100 మందికి 6.89 మంది చనిపోతున్నారు. భారత్లో ఈ మరణాల రేటు 3.37% ఉంది. భారత్లోని రాష్ట్రాల్లో అత్యధిక కేసులు మరణాలతో మహారాష్ట్ర విలువలాడుతుంది. ఇంతవరకు 18,000కు చేరువల కేసులు నమోదు కాగా 700కు దగ్గరలో మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతవరకు కేసులు బయటపడ్డాయి. వీటిలో 10 చోట్ల మరణాలు ఏమి లేకపోవడం కొంత ఊరట. 100 రోజుల్లో 10 రోజుల్లో చివరి తేదీ నాటికి జనవరి 30 నుంచి 8 ఫిబ్రవరి, 3 ఫిబ్రవరి 9 నుంచి 18, 3 ఫిబ్రవరి 19, 10 డేస్ పెంచుకుంటూ పోతే ఇక్కడ డబల్ ఎంచుకోండి. ఒకసారి ఏప్రిల్ 29 నుంచి మే 8కి 56,342 కేసులు. అది చిన్న విషయం కాదు, అది చాలా భయంకరమైన విషయం. లాస్ట్ పెరుగుతూ పోతే ఏం జరిగిందండి, మరణాలు 1886. ఆఫ్రికా ఆకలి కేక, లాక్డౌన్లతో బతుకులు ఛిద్రం, మినహాయిస్తే మరింత కష్టం. తీవ్ర పేదికంలోకి 3 కోట్ల మంది. ఇది ప్రత్యేక కథనం అండి, ఇది మంచిగా చదవండి. కాంపిటేటివ్ ఫీల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి సబ్జెక్ట్. కరోనా కారణంగా ఆఫ్రికాలో ఈ ఏడాది కనీసం 33 లక్షల ప్రాణాలకు ముప్పు ఉంది. నీటి సరఫరా వ్యవస్థ లేని మురికివాడలు, బలహీనమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల కారణంగా వ్యాధి బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ. వచ్చే కొద్ది వారాల్లో ఇక్కడి ప్రభుత్వాల స్పందన ఆఫ్రికా ఆరోగ్య పథాన్ని నిర్దేశిస్తుంది. జనాభా 103 కోట్లు, మొత్తం కేసులు 54,434, మరణాలు 2080 మే 8 నాటికి. కఠిన ఆంక్షలు కొనసాగుతుండటంతో పోలీసు సైన్యంపై తిరగబడే ప్రజల సంఖ్య పెరుగుతుంది. కెన్యా రాజధాని నైరోబిలో ఆందోళన కాల్పులకు దారితీశాయి. ఇక్కడ రాజధానితో పాటు ప్రధాన తీర ప్రాంతాల కర్ఫ్యూ, భౌతిక దూరం వంటి నిబంధనలతో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. 60% ప్రజలు మురికివాడలో నివసించే నైరోబి నగరంలో పిల్లలను ఖాళీ కడుపుతో ఉంచలేక తల్లులు తరలిపోతున్నారు.
చూడండి మీరు నీట్గా చదువుతారని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దక్షిణాఫ్రికాలో జనసంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. ఇక లాక్డౌన్ కదా ఖచ్చితంగా విధించారు. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవాలని. ఆఫ్టర్ 45 డేస్ తర్వాత నిబంధన సడలించారు. సెనెగల్, మారిటోనియా, గునియా, మాలే ఇటువంటి అక్కడ భౌతిక దూరంతో పాటు రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. 10 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇథియోపియాలోనూ కూడా జనసంచారం నియంత్రించలేదు. ఫలితంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే పాజిటివ్ కేసులు వచ్చిన వారికి చికిత్స చేసేందుకు మందులు లేవు. దాంతో ఈ ఖండంలోని 25కు పైగా దేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్, పారాసిటమల్ ఇతర ఔషధాలను పంపిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రి చెప్పడం జరిగింది. ఆసియా, ఐరోపా, అమెరికాలో పలు దేశాల్లో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో పోలిస్తే ఆఫ్రికాలో నామమాత్రంగా ఉన్నాయి. జనం ప్రస్తుత అవసరాన్ని తీర్చడానికి ఏమాత్రం కూడా అవేం చేయలేకపోతున్నాయి. అదే అమెరికా, చైనా వంటి దేశాలు జీడిపిలో 4% సమానమైన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే ఆఫ్రికాలో 1 నుంచి 1.5% మాత్రమే ఉన్నాయి. ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా సహా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు. కెన్యా కొంతవరకు పన్నులు తగ్గించింది. మురికి వారులకు ఉచితంగా నీటి సరఫరా చేస్తుంది. సెనెగల్లో విద్యుత్ బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ సంక్షోభం ముగిసే వరకు ఇంటి యజమానులు అద్దెలు అడగదని కూడా చెప్పింది యుగాండా అధ్యక్షుడు. ఆహార పంపిణీ కూడా చాలానే చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరు నీట్గా. మసూచి అంతమై 40 ఏళ్ళు. నాడి స్ఫూర్తితో నేడు ఐక్య పోరాటం తప్పనిసరి. అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం ముగిసి 15 ఏళ్ళు గడుస్తుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రచన్న యుద్ధం మొదలై ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇంకోవైపు ఓ మహమ్మారి సైతం 30 దేశాలను మనుషులను కబలిస్తూ భయానకర వాతావరణం సృష్టించింది. ఆ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1958లో నిర్వహించిన సమావేశంలో శతాబ్దాలుగా మనల్ని కబలిస్తున్న మహమ్మారిపై ఉమ్మడి పోరు చేద్దామంటూ రష్యా అనూహ్యంగా ప్రతిపాదించడం తక్షణమే అమెరికా అంగీకరించడంతో సభ్య దేశాల రంగంలోకి దూకాయి, విజయం సాధించాయి. నా నిర్మూలించిన మహమ్మారి పేరే మశూచి. ఈ విజయాన్ని ప్రకటించిన రోజు 1980 మే 8 ఈ మహత్తర ఘట్టానికి శుక్రవారం నాటికి 40 ఏళ్ళు పూర్తయినాయి. సో మరి మశూచి చరిత్ర ఏంటి? ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మంచిగా చదవండి. ఇటువంటి ఆర్టికల్స్ చదివినప్పుడు మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుందండి. మనకు సగం పేపర్ నాలెడ్జ్ వల్లనే మనం ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతాం. వరియల అనే వైరస్ కారణంగా సోకే ఈ అంటువ్యాధి 1000 సంవత్సరాల పాటు మనుషులను పీడించింది. ఈజిప్టును క్రీస్తు పూర్వం 1150-45 మధ్య పరిపాలించిన పార్ రామ్సెస్ 5 మరణానికి ఇదే కారణమైంది. ఒక్క 20వ శతాబ్దంలోనే దాదాపు 30 కోట్ల మంది కబలించింది. మరి దీని లక్షణాలు ఏంటి? తీవ్ర జ్వరం, చర్మంపై పొక్కులు. మరి ఇలా వ్యాప్తి అయింది. వ్యాధిగ్రస్తుల తుంపర్లు, వారు తాకిన వస్త్రధార, బాధితులు కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి 4 గంటల తర్వాత వెళ్ళిన గాలి ద్వారా వయసుతో సోకుతుందని తేల్చారు. అక్కడ కూర్చుండి లేచిపోయినాక 4 అవర్స్ అయితే వేరే వాళ్ళు కూర్చున్నా కూడా వస్తుందంట. మరి దాని తీవ్రత ఏంటి? ఇది సోకిన వారిలో 30% మంది చనిపోయేవారు, బతికిన వారిలో చాలామంది అందులయ్యేవారు. టీకా ఇస్తున్న ఎడ్వర్డ్ జెన్నర్. మరి మందులేమి లేవా అప్పుడు అంటే, బ్రిటన్ చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ 1796లోనే ప్రపంచంలోనే మొదటి టీకా కనిపెట్టారు. దాని ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం, అన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడం 200 ఏళ్ల పాటు వైరస్ విజృంభణ కొనసాగింది. మరిలా పోరాటం సాగింది. అమెరికా, సోవియట్లు సమ్మతించిన WHO చేతిలో డబ్బేమీ లేదు. మెల్లగా ఆర్థిక వనరులు టీకాలను సమకూర్చుకొని 1967లో ప్రపంచ మశూచి నిర్మూలన కార్యక్రమం ప్రారంభించింది. ఎప్పుడండి? 1967. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళారు, వ్యాధిగ్రస్తులకు టీకాలు చేశారు, వైరస్ కాంట్రాక్ట్లను గుర్తించారు, వారికి టీకాలు ఇచ్చారు, పరిశుభ్రతపై విస్తృత ప్రచారం చేశారు, ఒక చోట గుమిగుడటాన్ని నిషేధించారు, మాస్కులను వాడడానికి ప్రోత్సహించారు. ఇప్పుడు మనం పాటిస్తున్న హోమ్ క్వారంటైన్ అప్పట్లో మొదలైంది. 10 ఏళ్లకు చివరి కేసులు 1977లో చివరిసారిగా సోమాలియాలో, మరో 7 ఏళ్లకి బ్రిటన్లో ఒక్కో బాధితుని గుర్తించారు. అంటే క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. మరి ప్రకటన ఎప్పుడు చేయడం జరిగింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ
భాగస్వామ్య దేశాల ప్రతినిధులంతా కలిసి 1980 మే 8న మసూచికి కారణమవుతున్న వరియోలా వైరస్ ఇక చరిత్ర పుటలో ఉంటుందని ప్రకటించారు. అమరా వైరస్ ఉందా? మసూచి వైరస్ను అట్లాంటాలోని సిడిసి నోవిసిబిర్క్లోని వెక్టార్లో మాత్రమే భవిష్యత్తు ప్రయోగాల కోసం భద్రపరిచారు. ఇప్పుడు మనమేం చేయాలి? మసూచిని ప్రపంచ దేశాలు తుదిముట్టించిన పోరాటం స్ఫూర్తిగా తీసుకొని కరోనాకు టీకా మందులు వచ్చే వరకు ప్రజలంతా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, భౌతిక దూరంతో పాటు పరిశుభ్రత పాటిస్తూ మాస్కులు ధరించాలని చెప్తున్నారు. క్షయ మరణాలు 13% పెరగొచ్చు డబ్ల్యూహెచ్ఓ అంచనా. అన్ని దేశాలు ప్రస్తుతం కోవిడ్-19 పైన ప్రధానంగా దృష్టి సారించాయి. వైద్యానికి సంబంధించిన వనరులన్నింటినీ దానిపైనే వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో టీబీ కేసుల గుర్తింపు చికిత్సల జాప్యం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఫలితంగా టీబీతో మరణాలు పెరిగే అవకాశం ఉందని పరిశోధన పత్రం హెచ్చరించింది. వీర్యంలోనూ వైరస్. కరోనా బారిన పడి కోలుకుంటున్న పురుషుల వీర్యంలోనూ ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. శృంగారం ద్వారా వైరస్ వ్యాపిస్తుందా లేదా అన్నది తేల్చేందుకు చైనా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. షాంకింగ్క్యూ మున్సిపల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది కోవిడ్ రోగులను పరీక్షించగా అందులో 6 వీర్యంలో వైరస్ను గుర్తించారు. ఈ అధ్యయనాన్ని జామా నెట్వర్క్ జర్నల్ ప్రచురించారు. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా వైరస్లు మనగలుగుతున్నాయని గతంలోనూ నిర్ధారణ అయింది. ఎబోలా జీకా వైరస్లు వీర్యంలో ఉండి శృంగారం ద్వారా వ్యాపించాయి. ఆయా వ్యాధుల నుంచి కోలుకున్న వారిలో నెల తర్వాత వైరస్ను గుర్తించారు. కరోనా కూడా అలాగే వ్యాపిస్తుందా అన్నదా ఇంకా స్పష్టత రాలేదు. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వైరస్ ఉనికి ఉన్నంత మాత్రాన మరొకరికి వ్యాపిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ భవిష్యత్తులో పరిశోధనలో కరోనా వైరస్ శృంగారం ద్వారా వ్యాపిస్తుంది తేలితే వైరస్ వ్యాప్తి నివారణ లైంగిక సంక్రమణ కూడా కీలకం కావచ్చు అని పరిశోధన బృందం పేర్కొంది.